ఖచ్చితంగా వీళ్ళు అనుకుంటారు కావచ్చు, 100% మేము చెప్తున్నాం, పార్టీలు మారిన ఎమ్మెల్యేల ఇంటి ముంగట ధర్నాలు చేస్తాం, సాగు తప్పు కొడతాం, బిడ్డ మీ సంగతి ఏందో చెప్తాం, మారినో లేదో ఉట్టికి ఇచ్చిపెడతాం అనుకుంటున్నాం. ఎవరిని కూడా ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. మీకు అంత రేషం ఉంటే దానం నాగేందర్ గారికి, కడియం శ్రీహరి గారికి, వెంకట్రావు గారికి అంత రేషం ఉంటే, మీరు సిగ్గు శరము లజ్జ మానం మీకుంటే, మీరు అన్నం తింటురు అనుకుంటే, మీరు మొగోళ్ళే అయితే కేసీఆర్ గారు పెట్టిన భిక్షని రాజీనామా చేసి మీరు మొగోళ్ళు అయితే మళ్ళీ పోటీ చేసి గెలువురా చూస్తాం. అసలు మీరు ఏమనుకుంటురా? ఉట్టిగానే ఇచ్చిపెడతాం, సపరేట్ ఉంటాం అనుకుంటురా? రాసి పెట్టుకోరి, మీ నియోజకవర్గాలలో బై ఎలక్షన్ రాక తప్పదు, మీకు డిపాజిట్లు పోక తప్పవు. ఇది నిజం, నిజం, నిజం. ఖచ్చితంగా నేను ఖరీతాబాద్లో ఉన్న మన బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ని, స్టేషన్ కన్పూర్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ని, భద్రాచలంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అందరిని కూడా రెడీగా మనం చెప్తున్నాం. ఖచ్చితంగా బై ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి. వీరి ముగ్గురికి బుద్ధి చెప్పాలి, వీరి ముగ్గురికి డిపాజిట్లు పోయేటట్టు ఖచ్చితంగా మనందరం కూడా కష్టపడదామని తెలియజేస్తూ, తర్వాత రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు తుక్కుగూడ సభలో. ఏమని మాట్లాడుతున్నారు? ఖచ్చితంగా పార్టీ మారిన వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళ పదవి డిస్క్వాలిఫై అయిపోయేటట్టు మేము కొత్త అమెండ్మెంట్ తెస్తాం, మేము మా మేనిఫెస్టోలను పెడతాడు. ఎంత సిగ్గుమానించారనే ఆయన మాట్లాడుతుంటాడు. వేదిక వెనుక దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, వెంకట్రావు గారు కూర్చొని ఉంటారు. అసలు వీళ్ళకి నెత్తి కత్తి లేని పార్టీయా? వీళ్ళకి దిమాక్ ఉన్నదా లేదా? వీళ్ళు అసలు ఏం మాట్లాడుతురా? అంత రేషం ఉంటే వాళ్ళని వెంటనే డిస్క్వాలిఫై చేయరు. అసలు వీళ్ళు తెలిసి కండువాలు కప్పుకుంటుర్రా, తెలివక కండువాలు కప్పుకుంటురా, అమాయకంగా కప్పుకుంటురా, నాకైతే అర్థమవుతలేదు. వాళ్ళు అనుకుంటున్నారు తప్పించుకుంటామని, ఎటు పరిస్థితిలో తప్పించుకోలేరు. రేపు దానం నాగేందర్ గారి ఆర్డర్ సోమవారం రోజు ఖచ్చితంగా వస్తుంది. వచ్చిన తర్వాత అదే పాలసీ కడియం శ్రీహరి గారికి, వెంకట్రావు గారికి కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. మేము ప్రొసీజర్ ప్రకారం పోవాలి కాబట్టి, ఇప్పుడు ఆల్రెడీ దానం నాగేందర్ గారి మీద ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది కాబట్టి, మేము పిటిషన్ ఇచ్చినాం కాబట్టి, ఇప్పటికీ ఉట్టి దానం నాగేందర్ గారి మీద పిటిషన్ వేసినాం. దట్ విల్ బీ అ రెఫరెండమ్ టు అదర్ 2 MLAs యాజ్ వెల్. సో 100% బై ఎలక్షన్ రాక తప్పదు, ఖచ్చితంగా బై ఎలక్షన్ వస్తుందని చూడ ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ 3 నియోజకవర్గాలలో మాత్రం మన క్యాడర్ మాత్రం రెడీ సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ, జై కేసీఆర్. నేను ఎన్నడూ కూడా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయానికి, విధానానికి కట్టుబడి ఉన్నానే తప్ప ఎవరికి వెన్నుపోటు పడవలేదు. ఆ మాటకు వస్తే, నా ద్వారా ఎదిగిన అరుణ్ రమేష్ నాకు వెన్నుపోటు కొచ్చాడు. నేను పెంచిన అరుణ్ రమేష్ నాకు వెన్నుపోటు కొచ్చాడు. ఎందుకు అంటే, బీఆర్ఎస్ టికెట్ ఆయనకి ఇవ్వమని అడిగాము. మేమందరం కూడా యునానిమస్గా బీఆర్ఎస్ టికెట్ ఆయనకే ఇవ్వమన్నాం. కానీ మా మాట వినుకుంటూ వెళ్ళిపోయాడు, టికెట్ తెచ్చుకున్నాడు. నీకు వెన్నుపోటు పొడవలే, నీకు అన్యాయం చేయలే, నీకే టికెట్ ఇవ్వమని చెప్పాము మేము. కేసీఆర్ ముందట, రమేష్ ముందట, అందరి ముందట రమేష్కే టికెట్ ఇవ్వమని అందరం చెప్పాం. నువ్వు వెన్నుపోటు పొడిచి పార్టీ మారి, నువ్వు పార్టీ మారి, పార్టీ మారిన ఇతరుల మీద నువ్వు మాట్లాడే అర్హత నీకెక్కడ? నువ్వు కూడా పార్టీ మారినావు కదా. 10 ఏళ్ళు ఎంజాయ్ చేసి, కాంట్రాక్ట్లు తీసుకొని, రియల్ ఎస్టేట్ చేసి, దందాలు చేసి, డబ్బులు సంపాదించుకొని నువ్వు కూడా పార్టీ మారినావు కదా. నేనేదో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అమ్మాయిని ప్రకటించిన తర్వాత అక్కడి నుంచి డబ్బులు తీసుకొని వచ్చినా అని ఒక మాట కూడా, దయచేసి యూట్యూబర్స్ కానీ మా ప్రింట్ మీడియా మిత్రులు కానీ క్రాస్ చెక్ చేసుకోకుండా ప్రచారం చేయొద్దని మాత్రము మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తాను. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పటికీ కూడా మీ దగ్గర సమాచారం ఉంటే ఒక కేసీఆర్, ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు ఎవరైనా బయటకు వచ్చి పలానా రోజున శ్రీహరి గారికి డబ్బులు ఇచ్చినామంటే ఈరోజునే మా అభ్యర్థిత్వాన్ని విరమించుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను.